హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. సౌత్ ఆఫ్రికాతో మన మ్యాచ్ అనేది నిజంగా చాలా రసవత్తరంగా పాయిజ్డ్గా ఉంది. అందుకే ప్రివ్యూను మాట్లాడుకున్నాం, బ్యాటిల్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిచ్ గురించి రెండు విషయాలు కాస్త క్లుప్తంగా చెప్పాం, కానీ ఇందులో ఇంకొంచెం డీప్గా వెళ్దాం పిచ్కి సంబంధించి. ముందు ఆ పిచ్ ఏంటి, ఎందుకు పర్త్ అంటే అంత బాగా వెంబడిపోతారు, అసలు ఏం జరుగుతుంది పర్త్లో, అసలు ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడదాం. పర్త్ అనేది యాప్టెస్ స్టేడియం, కొత్తది, ముందు బాగా ఉండేది. అక్కడ కూడా చాలా ఇదే విధంగా బౌన్స్ గేమ్స్ అంతా ఉండేది. అండ్ ఇప్పుడు కూడా ఈ పిచ్చిన కూడా అదే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. అలాగే బౌన్స్ ఉంటుంది, అలాగే పేస్ ఉంటుంది. దానికి తోడు ఈ స్టేడియం ఏంటంటే కనుక చాలా పెద్ద డైమెన్షన్స్ కలిగిన స్టేడియం. మీకు స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఎస్పెషలీ, అలాగే మిడ్ వికెట్ వైపు కొట్టాలనుకున్న న్యాచురల్ స్వింగ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మిడ్ వికెట్ వైపు కొట్టడం, ఆ తర్వాత స్క్వేర్ లెగ్ నుంచి కొట్టడం, ఇవన్నీ కూడా కొంచెం పెద్ద బౌండరీస్. స్ట్రైటర్ బౌండరీస్ అనేవి టాక్టికల్గా కూడా కొంచెం బెటర్గా రిజల్ట్ ఇచ్చే బౌండరీస్. ఒకటి అక్కడ ఫీల్డర్ ఓవర్ ఉంటుంది, ఇంకోటి కొంచెం డైమెన్షన్స్ తక్కువ ఉన్నా ఇట్స్ నాట్ ఈజీ టు హిట్ స్ట్రైట్. ఎందుకు అంటే కనుక బౌలర్స్కి తెలుసు వాళ్ళు కొంచెం ముందు పిచ్ చేసామంటే కనుక లాగ్ పెట్టి పీక్తారు, ఇంక అంతే సంగతి అని. సో వాళ్ళు కూడా ఆ బౌన్స్ని అండ్ అలాగే ఆ పిచ్లో ఉన్న స్పైస్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కాస్త బ్యాక్ ఆఫ్ ది లెంత్ డెలివరీస్ వేస్తారు. అండ్ అందులోనూ పేస్ ఉంది అంటే చాలా కష్టంగా ఉంటుంది. జింబాబ్వే పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే ఇంగారవా కానివ్వండి, లేకపోతే కనుక బ్లెస్సింగ్ మజరబానే కానివ్వండి, ఇవెంట్స్ కానివ్వండి, వీళ్ళు షార్ట్ ఆఫ్ ది లెంత్ వేసినప్పుడల్లా స్క్వేర్ కట్ ఆడటంలో పాకిస్తాన్ వాళ్ళందరూ విఫలమయ్యారు. అలాగే పుల్ షాట్ ఆడటంలోనూ విఫలమయ్యారు. విఫలం ఇన్ ద సెన్స్ పుల్ షాట్స్ కనెక్ట్ అయ్యి బట్ పెద్దగా రన్స్ రాలేదు. ఫుల్లర్ లెంత్ బాల్ వేసినప్పుడు, ఫుల్ టాస్ వేసినప్పుడు మాత్రం పీకర్ గట్టిగా. సో ఆ తప్పులు సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేయరు. నోకియా జనరలీ బోల్ షార్ట్ ఆఫ్ లెంత్, ఆ హైట్తో గుద్దేస్తాడు కాబట్టి డెఫినెట్గా తనకు అడ్వాంటేజ్ ఉంటుంది. కాస్త స్వింగ్ కూడా ఉంది కాబట్టి దాని భూవి అండ్ డికాక్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఆ స్వింగ్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పాము. రబాడాకు కూడా అందుకే ఆ స్వింగ్ అనేది ఉంటుందని కూడా మనం మాట్లాడాం. కానీ ఈ పిచ్కి, ఈ మ్యాచ్కి సంబంధించి ఇంకొక చిన్న మతలబు ఉంది. ఆ మతలబు ఏంటి అంటే కనుక ఈ మ్యాచ్ కన్నా ముందు అదే పిచ్ మీద, అదే వికెట్ మీద ముందు మ్యాచ్ కూడా జరుగుతుంది. సో పాకిస్తాన్ నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా అదే పిచ్ మీద హో రహా హై. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ కనుక 40 ఓవర్లు ఆ మ్యాచ్ జరిగిందంటే, అంటే మరి దారుణంగా ఏదో ఒకటి తొందర కావాలట్ అయిపోయి ఇంకొకటి ఫసక్ అని చెప్పి పని ముగించిందంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ కొంచెం మ్యాచ్ కనుక బాగానే సాగింది, 30-40 ఓవర్ల దాకా మ్యాచ్ వెళ్ళింది అంటే కనుక డెఫినెట్గా కాస్త స్లో అవుతుంది పిచ్ ఏ పిచ్ అన్నా అంతే. ఇంకోటి వెదర్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఏమిటి వాళ్ళు ఏమన్నారంటే క్లౌడ్ కవర్ ఉంది, కాస్త చల్లగా ఉంటుంది కానీ వర్షం మాత్రం లేదని చెప్పారు. సో వాళ్ళ మాటలు నిజమని చెప్పేసి మనం తీసుకొని వర్షం లేదు, క్లౌడ్ కవర్ ఉంది కాబట్టి ఎస్పెషలీ కొంచెం నైట్ అయ్యేసరికి ఇంకా ఆ స్వింగ్ గింగ్ రావడం, ఆ ఎయిర్ అనేది కాస్త డెన్స్గా ఉండడం, దానివల్ల బాల్ మూమెంట్కి సహకరించడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో స్వింగ్ ఎలాగో లభిస్తుంది. ఆ వెదర్ కండిషన్స్ కొంచెం స్వింగ్కి అనుకూలిస్తున్నాయి కాబట్టి భూమి విల్ ఫీల్ ఎట్ అన్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో హర్షదీప్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, సౌత్ ఆఫ్రికాకి ఎట్లాగో వాళ్ళు రబాడ్ అవుతారు. వాళ్ళు ఇంకోటి ఏం చేయగలరు సౌత్ ఆఫ్రికా వాళ్ళు, వాళ్ళ దగ్గర మార్కో యాన్సన్ అండ్ లుంగి ఎంగిడి ఇద్దరు ఉన్నారు ద్రబ్యాస్ చంసీ ప్లేయర్స్ తీసుకొని రావడానికి. దే మైట్ బీ టెంప్టెడ్ స్లైట్లీ టువర్డ్స్ మార్కో యాన్సన్, ఎందుకంటే హైట్ ఉంది, బుద్ధి వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, ఇండియా కాస్త ట్రబుల్ చేయొచ్చు అని అన్ని ఆలోచనలు వేసుకుంటారు. మరి లుంగి ఎంగిడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ లుంగి ఎంగిడి హోల్డ్ చేయగలడు లాంగర్ పిచెస్ కాబట్టి, ఆ స్లోవర్ వన్స్ వేసే ఒక ఆలోచన ఉంటుంది, బుద్ధి వేయగలడు షార్టర్ వన్స్ వేయగలడు ఆలోచన కూడా ఉంది. మరి వాట్ విల్ బహుమా డిసైడ్ అనేది చూడాలి. కొంచెం ఇండియాకి లెఫ్ట్ ఆర్మర్స్తో ప్రాబ్లం ఉంది కదా అని ఆలోచించి మార్కో యాన్సన్ అయితే ఇచ్చారంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇంట్రెస్టింగ్. స్టార్టింగ్లోనే యాన్సన్తో కూడా బ్యాటిల్స్ ఉంటాయి, రాహుల్కి, రోహిత్కి, తర్వాత ఆఫ్ కోర్స్ కోహ్లీ, సూర్య, వీళ్ళందరితో కూడా. బట్ ఇక్కడ మళ్ళీ నేను ఇంకొకసారి చెప్పే పాయింట్ ఏంటంటే, ఇది కనుక ఒకవేళ యూజ్డ్ పిచ్ అయిందంటే ఫుల్ 40 ఓవర్స్ ఇస్తే ఖేలేతో పిచ్ స్లో అవుతుంది. పిచ్ స్లో అయింది అంటే కనుక బౌన్స్ అలాగే ఉంటుంది, బౌన్స్ ఏమాత్రం కూడా మనకి తగ్గిది రాదు, బట్ బాల్ పడినప్పుడు ఇంకొంచెం ఇట్లా వెళ్లకుండా కాస్త ఆగి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కనుక కొంచెం అడిషనల్ టైం దొరుకుతుంది. సో బాల్ మీదకి రష్ వచ్చేస్తుంది, ఏమాత్రం రియాక్షన్ టైం లేకుండా ఉంది అనే దాని దగ్గర నుంచి ఒక స్ప్లిట్ సెకండ్, ఒక కొర సెకండ్ ఎక్స్ట్రా అనేది బ్యాట్స్మెన్కి దొరుకుతుంది. అది కెన్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బ్యాట్స్మెన్. అండ్ తద్వారా పిచ్ ఇంకా స్లో అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చేజర్స్కి ఇంకొంచెం ఇబ్బందిగా కూడా తయారవుతుంది. అప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, వాళ్ళు రఘు చాలా ఫాస్ట్గా వస్తారు కదా, మనం చేసింగ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని కూడా క్వశ్చన్ రావచ్చు. బట్ స్ట్రోక్ మేకింగ్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కొన్నిసార్లు మీకు పిచ్ బాగా స్లో అయినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఆర్మ్ రీడింగ్,
వాళ్ళు ఎంత ఫాస్ట్గా వదిలేరు, బాల్ ఎంత ఫాస్ట్గా గాల్లో ట్రావెల్ అయింది, టఫ్ అయిన తర్వాత ఎంత స్లోగా వచ్చింది, ఆగొచ్చిందా లేకపోతే లాగి పెట్టి పీకేలాగా వచ్చిందా లేదా ఎలా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇట్ ఇస్ డిఫికల్ట్ టు రీడ్ ఆల్సో. అందుకే ఎప్పుడన్నా కూడా స్ట్రోక్ మేకింగ్కి మంచి పేస్ ఉండాలా, మంచి బౌన్స్ ఉండాలా. అదనపు పేస్ ఉందంటే కనుక కష్టం ఉంటుంది, అదనపు పేస్ లేకుండా చక్కటి బౌన్స్ లభించిందంటే కనుక మంచి వాల్యూ ఆఫ్ రన్స్ వస్తాయి. ఇంకోటి పర్త్లో మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలిచినా, ఈ వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి ఒకటే ఒక్కసారి బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళు గెలిచారు, రెండుసార్లు చేసర్సే గెలిచారు. ఆ ఒకసారి గెలిచింది కూడా 1 run తేడాతో గెలిచారు. అప్పుడేం పిచ్చు స్లోగి ఏం అవలా, దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఎస్, సో ఇన్ని పాయింట్స్ దృష్ట్యా డెఫినెట్లీ కొంచెం బ్యాటింగ్ ఫస్ట్ వైపే ఆలోచించుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా కూడా అదే ఇదిలో ఉంటారు, వీకెన్ కొంచెం చోక్ చేయొచ్చు, ఇండియాని కాస్త ఇబ్బంది పెట్టచ్చు ఇండియా అని చెప్పేసి ఆలోచనలో కూడా ఉంటారు. ఇండియా ఈ విషయాన్ని ఆలోచించుకొని ఒకవేళ కనుక టాస్ వాళ్ళ వైపు పడినా లేదా సౌత్ ఆఫ్రికా ఆలోచించి కొంచెం ఆ పేస్తో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టచ్చు, మనం ముందే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా, ఇలాంటివి జరుగుతాయి కాబట్టి నెదర్లాండ్స్ ది వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్. సో ఇక్కడ ప్రాబ్లీ దే మైట్ గెట్ బ్యాక్ టు చేసింగ్ అనే ఆలోచనలు ఉన్నా, కండిషన్స్ అంతా చూసుకుంటే కనుక ఇట్ స్లోవర్ సైడ్ వెళ్తుంది పిచ్ అండ్ అలాగే కొంచెం చల్లబడుతుంది, ఇంకా చల్లబడుతుంది ఉన్నదానికన్నా అనుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ విల్ బి అన్ అడ్వాంటేజ్. సో మనం ప్యూర్గా పిచ్ వైపు చూసుకుంటే ఒక యాంగిల్ ఉంటుంది, దానికి తోడు డైమెన్షన్స్ అన్ని యాడ్ చేస్తాం. అలాగే ఇప్పుడు కొంచెం స్లో అయిన దాంతో డైమెన్షన్స్ యాడ్ చేసుకుంటే కనుక ఇంకా ఆ స్లోవర్ వన్స్ ఎక్కువ అవ్వచ్చు, బ్యాక్ ఆఫ్ ద నెట్ డెలివరీస్ ఎక్కువ అవ్వచ్చు. ఏదైతే స్క్వేర్ ఆఫ్ ద వికెట్ కొట్టడం, అటు సైడ్ ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ కొట్టడం కష్టం అవుతుంది. సో దీనివల్ల బ్యాక్ చేసి ఎవరు మిడ్ ఆఫ్ మించి కొడతారు అనేది పెద్ద ఛాలెంజ్. సో ఆ నేపథ్యంలో ఇఫ్ మిడ్ ఆన్ అండ్ మిడ్ ఆఫ్ అరప్ అండ్ అలాగే షార్ట్ ఆఫ్ ద లెగ్ డెలివరీస్ వేయడమో స్లోవర్ బౌన్సర్స్ వేయడమో జరిగితే ఫ్లాట్ బ్యాటెడ్ స్ట్రైట్ బిహైండ్ ద బౌలర్ కొట్టే కెపాసిటీ ఎవరికి ఉంది అనేది ఒకటి, రెండోది జరిగి ర్యామ్ షాట్స్ ఆడగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది అనేది ఇంకొకటి. ఇది మనం యాజ్ ది ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ మనం మాట్లాడుకుంటాం. స్టార్టింగ్లో మాత్రం డెఫినెట్గా స్వింగ్ అనేది లభిస్తుంది అండ్ అలాగే బౌన్స్ కూడా ఉంటుంది, కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే పేస్ కాస్త తగ్గిన బౌన్స్ మాత్రం బాగానే వస్తుంది. సో దట్ బౌన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, పేస్ కాస్త తగ్గుతుంది కాబట్టి ఇరు జట్ల బ్యాట్స్మెన్ కూడా కాస్త కొంచెం వాళ్ళకి అడిషనల్ సెకండ్ వచ్చి కొంచెం బెటర్గా టైం చేయడానికి ఆలోచిస్తారు. సౌత్ ఆఫ్రికా దగ్గర అదనపు పేస్ ఉంది కాబట్టి థర్డ్ మ్యాన్ వైపు కానివ్వండి లేకపోతే కనుక ఇటు ఫైనల్ లెగ్ వైపు కానివ్వండి ఎక్కువ రన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ బౌలింగ్లో ఇండియన్ బ్యాటర్స్కి. సో లెట్ సీ ఏం జరుగుతుంది అని అన్నట్టుగానే 3 వీడియోలు చేశాను, చూద్దాం కుదిరితే కనుక 4 వీడియో కూడా చేద్దాం, ఏదైనా అప్డేట్ వస్తే కనుక. మరి మీరేమనుకుంటున్నారో